ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మన జీవన విధానంలో ప్రకృతిలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని దానికి ఉన్నటువంటి లక్షణాలను గమనించుకోకుండా ప్రతిదాన్ని వేరుగా చూసుకుంటున్నాం దైవ కార్యం వేరు మన కార్యం వేరు అని భావన పడుతున్నాం కదా అంటే ప్రతిదానిలోనూ ఒక దైవత్వాన్ని చూసుకుంటూ దానికి దానికి ఉన్నటువంటి ఏమంటే దానిని అనుసరిస్తూ దానికి సహకరిస్తూ ఉంటే దాని యొక్క సహకారం కూడా మనకు ఉంటుందని కదా మనమేం చేస్తున్నాం వేరువేరుగా చూసుకుని గుళ్ళోకి వెళ్తాం పూజ చేస్తాము దేవుడికి దండం పెట్టుకుంటాం వచ్చేస్తాము మళ్ళీ చెట్లని నరికేస్తాము మిన్నట్టుగా మనం వాడకూడని పదార్థాలు తినకూడని పదార్థాలు తింటూ దానికి విరుద్ధంగా వెళ్ళి మనకు మనమే నాశనం చేసుకుంటున్నాం కదా అది మనకి పూర్తి పరిపూర్ణ నాలెడ్జ్ లేకపోవటం వల్ల మన నేర్చుకున్న నాలెడ్జ్తోని మనం దాన్ని డివైడ్ చేసి చూస్తున్నాం ఇప్పుడు దేవతలకు పూజ చేయటమే అని చూసుకోండి శివుడు వాళ్ళు వైష్ణవులు నచ్చరు వైష్ణవ వాళ్ళకి అమ్మకు నచ్చదు అమ్మవాళ్ళు వినాయకుడికి నచ్చరు వినాయకుడు వాళ్ళు బాబా నచ్చదు బాబా వాళ్ళకి కలికి నచ్చదు కలికి వాళ్ళకి ఇంకొక గురువు నచ్చదు ఇవన్నీ మైల్ స్టోన్స్ అనే విషయం వాళ్ళకి తెలియదు ఇవన్నీ నువ్వు నిన్ను అరికట్టుకుంటున్నావు అని తెలియదు ఇవన్నీ నీ మైండ్ని నువ్వే వైర్లేసుకుంటున్నావు చుట్టుకుంటున్నావు శక్తి అనే దానికి అన్నీ పరిపూర్ణం పూర్ణమిదం పూర్ణ మన పూర్ణాయ పూర్ణమే వశిష్ఠత అది జీరో సృష్టి అనేది అండం దాంట్లోంచి వచ్చిన పిండం కూడా అండం అంత ఉంటుంది సేమ్ లక్షణాలు సేమ్ ఇప్పుడు కోతిలోంచి వచ్చిన దానికి కోతి సేమ్ లక్షణాలు ఉంటాయి మనిషి కోణంలోంచి వచ్చిన పదార్థానికి మనిషి లక్షణాలు ఉంటాయి ప్రతి పురుగులోంచి వచ్చిన దానికి పురుగు లక్షణం ఉంటుంది అంటే ఏంటి ఆ పూర్ణంలోంచి ఏది వస్తుందో అది పూర్ణమే అలాగ బ్రహ్మాండంలోంచి వచ్చిన మనం బ్రహ్మాండమే కాకపోతే ఆ బ్రహ్మాండంలో ఇప్పుడు మన మనిషిమే అయ్యాం చేతికి ఒక లక్షణం కాళ్ళకు ఒక లక్షణం ఎంట్రుకు ఒక లక్షణం ముక్కుకు ఒక లక్షణం ఒక పని విధానం ఉంటుంది ముక్కు చేసిన పని కళ్ళు చేయుగా ముక్కు వాసన పీల్చుకుంటే చేతులు వాసన పీలవు కళ్ళు చూస్తే ముక్కు చూడలేదు చర్మం సెన్సిటివ్ ఉంటే అది కళ్ళు అది చేతి సెన్సిటివ్ ఉండు ఒక్క చేతిలో ఉన్న కణాలకే వేరియేషన్ ఎంతో ఉంది అవి చేసే పనులు ఎంతో వేరుగా ఉన్నాయి గోరు చేసే పని ఈ చర్మం చేయదు ఈ చర్మం పని ఇది చేయదు దీనికి ఉన్న లక్షణం గట్టితనం ఇప్పుడు దొరద పెట్టదు ఇది ఇక్కడ తగిలితే దొరద పెట్టుంది అంటే ఒక చోటనే వైవిధ్యం ఉంటే ఒక చేతిలో ఉన్న చర్మానికి అంత వైవిధ్యం ఉంటే మన మనిషికి ఎంత వైవిధ్యం ఉండాలి మనిషిలో ఉన్న ప్రకృతికి ఎంత వైవిధ్యం ఉండాలి ప్రకృతిని సృష్టించిన ఆ బ్రహ్మాండానికి ఎంత వైవిధ్యం ఉంటుంది ఈ వైవిధ్యాన్ని ఈ విభాగాలని మనం కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటే వివేకం కలుగుతుంది లేకపోతే మూర్ఖత్వం మీరు ఇందాక మీరు అన్నట్టుగా నా గురువు గొప్ప అంటే నా గురువు గొప్ప నేను ఈ దేవతనే పూజిస్తాను ఈ దేవతే గొప్పది అది కూడా అడ్వర్టైజ్మెంట్స్ అయిపోతున్నాయి దానివల్ల నష్టపోతున్నారు మనుషులు కానీ బెనిఫిట్ ఏమీ లేదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి